ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈ పేరు ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికో కాదు, ఇది తెలుగు జాతికి అందరూ గౌరవపడేటట్టు ఒక పేరు. మనల్ని మద్రాసీయులు అని పిలిచే పరిస్థితి నుంచి ఈరోజు తెలుగు వాళ్ళు అని చెప్పే స్థితికి ఆ గౌరవంగా తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమా చరిత్ర ఒక పక్కన పెడితే నిజ జీవితంలో ఆయన హీరో. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి. మీరు ఒకసారి చూస్తే ఈరోజు చూడండి, చేతి సాలిని బ్రతుకులు. ఈ ప్రభుత్వం చేసేది ఒక సంక్షేమం చేస్తే ఇంకో సంక్షేమం ఎత్తేస్తారు, ఒక సంక్షేమం చేస్తే అభివృద్ధి ఉండదు, చదువుకి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు డబ్బులు ఇస్తే జీతాలు ఉండవు. ఈ పరిస్థితి ఒక సమగ్ర అభివృద్ధి మీరు చూస్తే మనిషి అన్న వాళ్ళకి ఒక డిగ్నిటీ ఉండాలి, మనం జంతువులు కాదు, ఒక ఇల్లు ఉండాలి. ప్రభుత్వాలు వచ్చాయి, ఎవరు కానీ రేకులు ఇల్లుకి ఇచ్చేవాళ్ళు 10,000 రూపాయలు అంతే తప్ప ఒక పక్కా గృహాలని ఏర్పాటు చేసింది కానీ ఎన్టీ రామారావు గారు. ఆడబిడ్డలకి ఆస్తిలో సగ భాగం గుర్తించాడు ఆయన. మన బిడ్డలు కానీ వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇంట్లో నుంచి పోయిన తర్వాత అండ ఉండట్లేదని చెప్పి, అందుకోసమే మీరు ఒకసారి చూస్తే రైతులకి రైతు నేస్తం తెచ్చింది ఎన్టీ రామారావు గారు. మనం రైతులపైన ఆధారపడి ఉన్నాం, వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాం, పంట పండించేవాడు సుఖంగా ఉండాలి, గిట్టుబాటు అవ్వాలి అని చెప్పి రైతు నేస్తం తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగనే పంటలు వేయాలంటే నీళ్లు కావాలి, ఇరిగేషన్ ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకువచ్చింది ఎన్టీ రామారావు గారు. మనకు ఇక్కడ ఉండే ఇది కండలేరు కావచ్చు, మన సోమశిల కావచ్చు, ఒక జిల్లాకి 2 ప్రాజెక్ట్స్, ఏం చిన్న విషయాలు కాదు ఇవన్నీ. యూనివర్సిటీ, ఇది హెల్త్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ. అలాగనే మీకు స్థానిక మెడికల్ సెంటర్స్, ఇది ఏ మండలానికి ఒక హెల్త్ సెంటర్. ఇవన్నీ దూరపు ఆలోచనలతో తెచ్చింది. నట సార్వభౌముడు వెండితెర రారాజు, తెలుగు జాతి ఆత్మ గౌరవం, ఆంధ్రుల ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక సినీ ఫీల్డ్లోనే కాకుండా 60 సంవత్సరాల వయసులో రాజకీయం స్థాపించి తెలుగుదేశం పార్టీ అనే పేరుతో పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పైకి తీసుకోవాలనే ఏకైక నినాదం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా ఆ మహానేత పెట్టినటువంటి పార్టీ. సినిమా రంగంలో క్రమశిక్షణ, రాజకీయ రంగంలో ధైర్యం, సాహసం, అనేక సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా ఆయనకి 12 మంది సంతానం ఉంటే 12 మంది సంతానాన్ని కూడా క్రమశిక్షణతో పెంచడం, రాజకీయాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళని పెంచడం. ఇప్పుడున్న రాజకీయాల్లో నాయన ముఖ్యమంత్రి అయితే పిల్లలు ఏ విధంగా సంపాదిస్తారో మీకు తెలిసిందే. అలాంటి మహానేత, తెలుగు జాతిని ప్రపంచంలో నలుదిశలా వ్యాప్తి చెంది తెలుగు వారిని నలు ప్రపంచంలో చెప్పుకునే విధంగా చేసినటువంటి మహావ్యక్తి, తెలుగు జాతి ఉన్నంత కాలం ఆ మహానేతను ఎవరు కూడా మర్చిపోరు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పొదలకూరు రోడ్లో పెంచల నాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఈ తెలుగు ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూసి ఓర్చుకోలేక ఆయన తెలుగు ప్రజలను ఎలాగైనా సరే మన దేశంలో 1 స్థానంలో ఉంచాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 8 నెలలనే ఆయన ఘన విజయం సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా జరిపిస్తున్నాడు. కాకపోతే పేర్లు మాత్రమే మార్చుకున్నారు తప్ప కొత్తగా ఎలాంటి సంక్షేమం అయితే జరగలేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు అయితే ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే కంటిన్యూ చేశాడో ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నారు తప్ప పేర్లు మార్చుకొని వేరే కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా నష్టపోయాం, అందరూ కూడా గమనించి ప్రజలు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని రేపు 2024లో
ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్న దానికి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ఆ అవసరాన్ని ప్రజలందరూ గుర్తించి ఒక మంచి మనసు చేసుకొని ఆయనకి ఆ రోజు ఏదైతే ఓటింగ్ దగ్గరకు పోయి సైకిల్ సింబల్ మీద మీకు ఖచ్చితంగా మీరు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి ఏ నాయకుడు కూడా బాగు చేయలేడు. దయచేసి అందరూ కూడా దీన్ని గమనించి ఒక మంచి నిర్ణయాన్ని ఒక మంచి ముఖ్యమంత్రి కోసం మన చంద్రబాబు నాయుడు కోసం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.